147వ కీర్తనలు 11వ వచనాన్ని చదువుకుంటాం అందరం కలిపి. తనయందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై అన్నాడు. మరో పరిచర్యం చదువుకుంటాం. తనయందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తి గల వారు కలిగి ఉంటారో, రెండవది ఎవరైతే తన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. అందే అనేక వాక్యాన్ని చదువుకుంటున్నాం. గుర్తించుకోవడం ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా? రెండో మాట, ఎందుకు తన కృప కొరకు కనిపెట్టు కొని ఉండాలి? అలాంటి వారిలో దేవుడు ఆనందిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చెడులో జీవించే వారి యందు దేవునికి సంతోషం లేదు, అందుకనే దేవుడు పలుమార్లు చెడులో ఉండేవారిని చూచి హృదయాంతరంగా ఉంటూ సంతాపం పొందినట్టు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. ఆది కాండము ఆరవ అధ్యాయం 5వ వచనం. నల్ల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తన భూమిని నల్లని చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. గమనించండి, చెడులో ఉండేవారిని ఎందు దేవుడు సంతోషించేవాడు కాదు. అందుకని దేవుడు సంతాపం నొందాడు. తను భూమి నల్లని చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొను అన్నాయబడింది. ఎవరైతే చెడులో జీవిస్తున్నాడో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నాడో, ఎవరైతే శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడో, ఎవరైతే నష్టంలో నాశనంలో ఉంటూ ఉన్నాడో, అలాంటి వారి యందు దేవుడు సంతోషించేవాడు కాడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఎవరిలో సంతోషిస్తాడు దేవుడు? మరి తన యందు భయము భక్తి గల వారి యందు. అందుకని తన దేవుని యందు భయభక్తి గల వారే కలిగి ఉండే వాళ్ళు చెడుతనాన్ని అసహ్యించుకుంటారు, చెడుకు దూరంగా ఉంటారు, పాపానికి వాళ్ళు దూరంగా ఉంటారు, శాపగ్రస్తమైనటువంటి స్థితికి వారు దూరంగా ఉంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాంటి వారి యందు దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నష్టపోట మరణించట దేవునికి ఏం సంతోషం కాదు. ఎవరిలో పడి దేవుడు సంతోషిస్తాడు మరి? అందుకనే లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి మారు మనసు పొందే ఒక పాప విషయమై, జన్మంతోనే పాపులం, అపవిత్రులం, అపవిత్రమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళం, అది మాత్రమే కాదు తిరుగుబాటు స్వభావం కల వాళ్ళం, ఎన్నో బలహీనతలు కొరతలు కలిగినటువంటి వాళ్ళం, అయినప్పటికీ సైతం
దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే మారుమనసు పొందుతారో అలాంటి వారి యందు దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. దేవుడు మాత్రమే కాదు, పరలోకమందు సంతోషం కలుగుతుంది అలాంటి వారి విషయంలో. దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగుతుంది మారుమనసు పొందే ఒక పాప విషయంలో. వాస్తవులరా, దేవునికి వాక్యం సెలవిస్తుంది, తన యందు భయభక్తులు గల వారి యందు యెహోవా ఆనందించేవాడు. మారుమనసు పొంది తిరిగి జన్మ అనుభూతిని కలిగి ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటాడో, చెడుతనానికి దూరంగా ఉంటాడో, అలాంటి వారి లోపల దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. అందుకనే హోప్ని ఫినిహాసుల విషయంలో దేవుడు సంతోషించలేదు. దేవుని మాటను ధిక్కరించి తినేటువంటి వారి విషయంలో దేవుడు సంతోషించలేదు. దేవునికి వాక్యం సెలవిస్తుంది, మారు మనసు పొందే ఒక పాప విషయంలో దేవునికి అధికమైన సంతోషం కలుగుతుందని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, రెండవ తలంపుకు వస్తే ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఎవరైతే చెడుతనాన్ని అసహించుకొని మూడో మాటకు వస్తున్నారా, కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు, అనగా తమ సొంత మార్గముల్లో తమ సొబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళే వారిలో దేవుడు సంతోషించేవాడు కాడు. ప్రధాన విషయంలో కూడా దేవుని కృప పైన ఆధారపడేవాళ్ళు, దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు, దేవునికి సహాయం కొరకై దేవుని వైపు ఎదురు చూసే వారి యందు దేవుడు సంతోషించు వాడై ఉన్నాడు. అందుకే విశ్వాస బ్రతుకు జీవితంలో మరణ మనసు పొందామా, పాపక్షమాపణ పొందామా, ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ అనుభూతిని కలిగించున్నామా, అయితే చెడుతన్న సహించుకొని చెడులకు దూరంగా ఉండి దేవునికి సమీపంగా ఉంటూ ఉన్నామా, అయితే మనం చేయాల్సింది మరొకటి ఏంటిది, ప్రధాన విషయంలో దేవుని కృప కొరకు కనిపెట్టుకొని జీవించడం, అనగా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడడం, దేవునికి ఆనుకోవడం, దేవుని పైన ఆనుకోవడం. ప్రతి పూట ప్రతి సందర్భంగా ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో అలాంటి వారి దేవుడు సంతోషించేవాడైనాడు. దాసి తన యజమానురాలు చేత్తట్టు, దాసుడు తన యజమాని చేత్తట్టు ఎలాగైతే చూస్తాడో, ప్రధాని కొరకు ప్రతి చిన్నది మొదలు ప్రతి పెద్దదాని కొరకు ఎలాగైతే ప్రతి విషయంలో దేవుని పైన ఆనుకుంటాడు, అనగా తన యజమాని పైన ఆనుకుంటారో, అలాగే విశ్వాస బ్రతుకు జీవితంలో తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. మన స్వప్రైజ్ మన సొంత తలంపులు, మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, మన సొబుద్ధిని ఆధారం చేసుకొని సొంత మార్గాల్లో వెళ్తే దేవునికి సంతోషము కలగదు, దేవునికి ఆనందం కలగదు దాని విషయంలో. అందుకే పిల్లలు తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనిచు లోబండలను ప్రజలు అందేవుని యొక్క వాక్యం రాయబడింది. అలాంటి వారి వైపు దినమంతా కూడా నా చేతులు చాపుచున్నానని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. గుర్తించగలరా, అందు గురించి ప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేస్త రక్తంతో కడగబడిన తర్వాత మనం చేయవలసింది ఒకటండి, కృప కొరకు కనిపెట్టుకోవడం, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవడం, దేవుని సన్నిధానంలో దేవుడు మనకు సెలవిచ్చే ప్రతి మాట విషయమై, దేవుడు చేసే కార్యం విషయమై, దేవుడు మన జీవితంలో జరిగించే గొప్ప కార్యాల విషయమై కనిపెట్టుకోవడం మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. కాబట్టి వల్ల విశ్వాస బ్రతుకు జీవితంలో కృప కొరకు కనిపెట్టుకొని జీవిస్తాం. దేవా, కృప ఏం చేస్తుంది? మనం దేనికైతే పాత్రమో దానికి మనం పాత్రగా చేస్తుంది. దేని విషయంలో నిస్సహాయత కలిగి ఉన్నామో దాని మనకు సహాయం చేస్తుంది. ఎవరు బలహీనతలో ఉన్నామో ఆ కృపయే మనల్ని బలపరుస్తుంది, అనగా సొంత మార్గంలో వెళ్లకుండా, సబుద్ధిని ఆధారం చేసుకోకుండా, సొంత దారిలో ఎంతమాత్రం కూడా వెళ్లకుండా, సంపూర్ణంగా ఎప్పుడైతే దేవుని పైన ఆనుకుంటామో, సంపూర్ణంగా దేవుని పైన దేవుని పైన గురి కలిగి ఉంటాము, అలాంటి వారి లోపల దేవుడు ఆనందించేవాడైనాడు. కాబట్టి ప్రతి గుర్తించి దేవుడు ఆనందిస్తే మనకి ఏం కలుగుతుంది మరి? అందుకే ఎంపలరా, ఆయనే మన యందు ఆనందిస్తే ఆయనే మన యందు లక్ష్యం ఉంచుతాడు. ఎప్పుడు దేవుడు మన లక్ష్యం ఉంచుతాడో మన కొరత ఏంటి, మన కలత ఏంటి, మనకున్నటువంటి ఇబ్బందుల్లో ఉంటామా, ఉండలేం, అందులోంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునికి వాక్యం సెలవిస్తుంది,
మన విశ్వాసపు బ్రతుక జీవితంలో మనం చేయాల్సింది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. రెండవది, ప్రతి చిన్నది మొదలు ప్రతి పెద్ద దాని వరకును కూడా ప్రభు పైన ఆధారపడతాం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటాం. దైవజన భక్సింగా జీవితంలో మనం వెలుగుదాం. మనం వేరే చోట ఉన్నటువంటి సందర్భంగా ఒక హోటల్లో పనిచేయడానికి తాను పూనుకున్నాడు. అలా పూనుకున్నటువంటి సందర్భంగా వేరే దేశంలో లాగా తను హోటల్లో పనిచేయడానికి పూనుకున్న సందర్భం వాస్తవానికి తనకు వంట లాంటివి రావు, కానీ తను చేసినటువంటి వంట ఇండియన్ భారతీయ భోజనము అని ఇక్కడ పేరు పెట్టారు, ఇండియన్ ఫుడ్ అని పేరు పెట్టారు ఇక్కడ. కానీ తాను వంట చేసినటువంటి సందర్భంగా ఎంతో రుచికరంగా ఎంతో సంతోషదాయకంగా అనేకులు తిని సంతోషించినట్టుగా ఆయన మనతో సాక్ష్యములు పంచుకున్నట్టు మనం ఎరుగుదాం. కారణం ఏంటంటే ఆయన చెప్తారు అక్కడ, ఎలా వంట చేయాలో నాకు తెలియదు, ఏ విధంగా చేయాలో తెలియదు, కానీ ప్రతి దాని కొరకు అర్థం చేసుకున్నాను అంటే ఆయన. కాబట్టి వంట ప్రారంభించింది మొదలు, ఆయిల్ వేసింది మొదలు, జీలకర్ర మొదలు, అందులో ఉల్లిపాయల మొదలు, ఎంత ఉప్పు వేయాలో, ఎన్ని ఎంత ఎన్ని ఎంత పాలల్లో అందులో ఏ ఐటెం వేయాలో వేసి ప్రతి ఐటెం కొరకు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేశాడంట ఆయన. కాబట్టి అలా ప్రార్థించి వేసి చేసినటువంటి కారణం చేత ఆ యొక్క ఆ ఐటెం అనగా ఆ యొక్క భోజనం ఎంతో రుచికరంగా అనేకులకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండిందని విన్నాం. ఇలా గుర్తించండి, ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి ప్రధాని కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకోవడం. ప్రభా, ఇదేమి చిత్తమా కాదా, ఇది వెళ్ళాలా వద్దా, ఇది చేయాలా చేయకూడదా, దీని విషయంలో మీ ఏర్పా అనే ఉద్దేశం ఏంటి, దయతో నాకు స్పష్టంగా చూపించమని ప్రతిదాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి దైవజనుగా మనము ఎరుగుదాం. లేదా అలాంటి వారి జీవితంలో కూడా దేవుడు వారి విషయం మీద దేవుడు ఆనందించేవాడు. అది ఇలాంటి జీవితం మన జీవితంలో లేని వారం ఉన్నాం. కాబట్టి అనేక మంది సొంత తలంపులు, సొంత జ్ఞానము, సొబుద్ధిని ఆధారం చేసుకుంటాం, సొంత మార్గాల్లో వెళ్ళే వాళ్ళం ఉంటాం, పలుమార్లు మన స్వప్రయత్నాలు మనము వెళ్ళే వాళ్ళం ఉంటాం. బిలాం వలె, ఆ యొక్క బాబెల్ గోపురమైనటువంటి ఆ మనుషుల వలె, కొన్ని సందర్భాల్లో అబ్రాహం వలె, కొన్ని సందర్భాల్లో దావీదు వారి సొంత మార్గం వెళ్ళి నష్టపోయినట్టు పలుమార్లు మన విశ్వాస జీవితంలో కూడా మన స్వబుద్ధిని, సొంత జ్ఞానమును, సొంత తలంపులను ఆధారం చేసుకొని వెళ్ళే వాళ్ళం ఉంటాం. గుర్తించబడారా, మనం కూడా అలవర్చుకుందాము. దేవా, మీ కృప కొరకు కనిపెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవ, మన విషయంలో మిమ్మల్ని సహాయము, వంట విధంగా చేయాలో తెలియదు, పరిచయ విధంగా చేయాలో తెలియదు, సే విధంగా చేయాలో తెలియదు, పరిచర్యలో ఏ విధంగా కొనసాగాలో మాకు తెలియదు, ఏ విధంగా పాటలు పాడాలో, ఏ విధంగా వాయిద్యాలు వాయించాలో, ఏ విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా మా యొక్క ఉద్యోగం చేయాలో, ఏ విధంగా చదువుకోవాలో, ఏ విధంగా అనుదిని చేసే ప్రతి పని కూడా చేయడానికి మాకు తోచదు. దేవ, మాకు సహాయం చేయమని ప్రతి దాని విషయంలో దేవునిలో కనిపెట్టుకోవడం మనకెంతో శ్రేయస్కరం. అలాంటి వారికి సలహా ఇవ్వడానికి, అలాంటి వారికి సహాయం చేయడానికి, అలాంటి వారిని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉండవాడైనాడు. కానీ తన కృప కొరకు కనిపెట్టుకుని వారి దేవుడు ఆనందించేవాడిని. కోరిపిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాస జీవితంలో ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే అట్టి వారిలో దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి నిజానికి మనం దేవుని సంతోషింప చేసేవాళ్ళము, అలాంటి లేకపోతే ఉదయకాలం పూట ఓ తీర్మానం చేసుకొని మహిమార్తం ముందు కొనసాగుతాం. దేవా, ప్రార్థించటకు నేర్పించు. ప్రతి చిన్న పని మొదలు ప్రతి పెద్ద పని వరకు, ప్రతి చిన్న వస్తువు మొదలు పెద్ద వస్తువు కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఏదైనా పని ప్రారంభించడానికి కానీ అందులో కొనసాగడానికి కానీ ప్రతిదాని కొరకు దేవా మీసలు నిలిచి ఉండడానికి, మీ యొక్క కనిపెట్టుకోవడానికి దయచేసి మాకు నేర్పించము. మీ యొక్క కాచుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకొని ప్రభుకి అప్పగించుకుంటాం. గుర్తించారా, దేవుని పేరుగా ఉండి మనం ఏం చేయలేం. మన దేవుడు మనకు చక్కటి ఆలోచన ఇచ్చేవాడు. దేవుడు మనకు మనం కోల్పోయినవన్నీ సమకూర్చేవాడు. మన అక్కర్లను తన మహిమార్థమై తీర్చేవాడు ఆయనే. అందుకని చాలా మంది మనుషుల కొరకు కనిపెట్టుకుంటారు, ఎవరైనా ఏమైనా తెస్తారేమో, ఎవరన్నా ఏమైనా ఇస్తారేమోటువంటి ఆలోచనతో మనుషుల కొరకు కనిపెట్టుకుంటాడు. అందుకనే ఆ యొక్క అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో ఆ కొట్టివాడు ఆ యొక్క
శృంగారమని దేవాలయం ద్వారం ఎదుట కూర్చుండి ఎవరేం పెడతారా ఎవరేమనిస్తారని లక్ష్యం ఉంచి వారి వైపు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. గుర్తించారా, మనకు అలాంటి స్థితి మనకు ఉండకుండా గాక. ఏం చేస్తాం, ప్రధాన కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుంటాం. మనుషులను ఆశ్రయించడానికంటే దేవుని ఆశ్రయించేది మేలు. మనుషుల దగ్గరికి వెళ్ళేదానికంటే దేవుని దగ్గర రావడం మేలు. మనుషుల దగ్గర కనిపెట్టుకునే దానికంటే దేవుని దగ్గర కనిపెట్టుకోవడం అది ఎంతో శ్రేష్టమైంది, ఉత్తమమైంది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కృప కొరకు కనిపెట్టుకున్న వారి అంత దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. విశ్వాస జీవితంలో ఉన్నాం, పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుంటాం. మరో మనసు పొందావా, పాప క్షమాపణ పొందావా, కాబట్టి చెడుతనాన్ని అసహించుకున్నావా, తలంపుల ఆలోచనలు బాగు చేసుకున్నావా, కాబట్టి అలాంటి వారి విషయంలో దేవుడు ఆనందించేవాడైనా. రెండో మాటకు వస్తే కృప కొరకు కనిపెట్టు, నేను నిస్సహాయనని నిస్సహాయురాలివనని ఏది చేయడం నాకు తోచదని ప్రతి చిన్నది మొదలు ప్రతి పెద్దదాని వరకు ఏ వ్యక్తి అయితే దేవుని పైన సంపూర్ణంగా అనుకుంటాడో అలాంటి వాళ్ళు దేవుడు ఆనందించేవాడు, సంతోషించేవాడైనా. గుర్తించిన ద్వారా అలాంటి అనుభూతిని కలిగి ఉంటున్నావా? లేకపోతే ప్రార్థన చేసుకొని ప్రభుకు అప్పగించుకొని దేవా ప్రధాన కొరమి పైన అనుకోవడానికి దయచేసి మాకు నేర్పించండి, మీరు మాకు సహాయం చేయండి, నడిపించుకుని ప్రభుకు అప్పగించుకొని ఆ ప్రకారంగా ముందుకు కొనసాగదము గాక.